Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. విజయనగరం రహస్యమిదేనట. ప్రపంచమంతా కరోనా వైరస్తో అల్లాడిపోతోంది. ఆంధ్రప్రదేశ్లోని 11 జిల్లాలు కూడా హాట్స్పాట్లుగా మారాయి. రోజుకు 10ల సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. కానీ విజయనగరం జిల్లాలో మాత్రం ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. విజయనగరం జిల్లా అత్యంత వెనుకబడిన జిల్లా. ఈ జిల్లా విశాఖపట్నంకు ఆనుకునే ఉంటుంది. కానీ దాదాపు 20 రోజుల నుంచి కరోనా కేసు ఒక్కటి కూడా నమోదు కాలేదు. దీనికి ప్రధాన కారణం విజయనగరం జిల్లా అధికారులేనని చెప్పక తప్పదు. పొరుగునే ఉన్న విశాఖపట్నం జిల్లాలో 20 కేసులు నమోదయ్యాయి. విదేశాలు, మర్కజ్ మస్జిద్ ప్రార్థనలకు వెళ్లి వచ్చిన వారి సంఖ్య విశాఖపట్నం జిల్లాలో ఎక్కువగా ఉంది. ఇక విజయనగరం జిల్లా నుంచి ప్రతిరోజు వేలాది మంది విశాఖకు వెళ్లి వస్తుంటారు. ఈ నేపథ్యంలో ఒక్క కేసు కూడా నమోదు కాకపోవడం వెనుక పకడ్బందీ చర్యలే అంటున్నారు. విజయనగరం జిల్లాలో ఏజెన్సీ ప్రాంతం కూడా ఉంది. విదేశాల నుంచి వచ్చిన వారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది. అయితే కరోనాపై కేంద్ర ప్రభుత్వం స్పందించిన వెంటనే జిల్లా యంత్రాంగం పటిష్టమైన చర్యలు తీసుకుంది. విదేశాల నుంచి వచ్చిన వారిని మాత్రమే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారికి కూడా పరీక్షలు నిర్వహించింది. ముఖ్యంగా మర్కజ్ మసీద్ ప్రార్థనలకు వెళ్లి వచ్చిన వారిని వెంటనే గుర్తించి వారిని క్వారంటైన్కు తరలించడంతో కాంటాక్ట్ కేసుల నుంచి తప్పించగలిగారు. మరోవైపు అదృష్టం కొద్దీ విదేశాలు, ఢిల్లీ నుంచి వచ్చిన వారికి ఎవరికీ కరోనా పాజిటివ్గా రాలేదు. 919 మంది విదేశాలు, ఢిల్లీ వెళ్లి వచ్చిన వారికి పరీక్షలు చేశారు. దీంతోపాటు దాదాపు 700,000 ఇళ్లలో సర్వే చేసి వివరాలు సేకరించి పెట్టుకున్నారు. ముఖ్యంగా వృద్ధులు, జలుబు, దగ్గు వంటి లక్షణాలున్న వారికి వెంటనే పరీక్షలు జరిపారు. ఇక విశాఖలో కేసులు ఎక్కువగా ఉండడంతో అక్కడ నుంచి ఎవరినీ రానివ్వకుండా నిషేధం విధించారు. జిల్లా నుంచి ఎవరిని బయటకు పంపడం లేదు. మొత్తం జిల్లా సరిహద్దుల్లో మొత్తం 40 చెక్పోస్టులను ఏర్పాటు చేసి జిల్లాల సరిహద్దులను కూడా మూసివేశారు. అందువల్లనే విజయనగరం జిల్లాలో కరోనా కేసు ఒక్కటి నమోదు కాలేదన్నది అధికారుల మాట. మొత్తం మీద ఒక్క కేసు కూడా నమోదు కాకపోవడంతో ఆ జిల్లా అధికారులకు అందరం హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే.